హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ధర్నాలో విహెచ్ తో గొడవ పడిన పిసిసి కార్యదర్శి నాగేష్ ముదిరాజ్ పై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. ఇందిరా పార్క్ ధర్నాలో గొడవపై కాంగ్రెస్ నేతల నుంచి క్రమశిక్షణ సంఘం వివరాలు సేకరించింది. అలాగే నగేష్ నుంచి వివరాలు తీసుకున్నట్టుగా క్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాలో విహెచ్ తో గొడవ పడిన పిసిసి కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. ఇందిరా పార్క్ ధర్నాలో గొడవపై కాంగ్రెస్ నేతల నుంచి క్రమశిక్షణ సంఘం వివరాలు సేకరించింది. అలాగే నగేష్ నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్ చెప్పండి, పిసిసి కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసినట్లుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? సుమా, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి అధ్యక్షన సమావేశమైన కమిటీ ఈ నెల 11వ తేదీన ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్ష నిరసన దీక్షకు సంబంధించిన దీక్షలో కాంగ్రెస్ హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, అదేవిధంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఈరోజు నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు క్రితం సస్పెన్షన్ వేటును వేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై కూడా అయితే నగేష్ ముదిరాజ్ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై ఈరోజు ఉదయం అక్కడ జరిగిన సంఘటన గురించి కూడా వివరించి చేయడం జరిగింది. ఇక వి హనుమంతరావు కూడా లిఖిత పూర్వకంగా ఆ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై పార్టీ నాయకులు అందించిన సమాచారాన్ని కూడా పరిశీలించింది కమిటీ. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కొద్దిసేపటి క్రితం నగేష్ ముదిరాజ్ కూడా గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద అతను నిరసన దీక్ష చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ హనుమంతరావుకు తొత్తుగా వ్యవహరిస్తుంది, కావాలనే తనపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక అఖిలపక్షం నిరసన దీక్షలో నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది. గొడవకు ప్రధాన కారణం హనుమంతరావు పై యాక్షన్ తీసుకోకుండా కేవలం నా ఒకటిపైనే చర్యలు తీసుకోవడాన్ని నేను విచారం వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయంపై నేను హైకోర్టు కూడా వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ కూడా మొదటి నుంచి వీరమృతరావు గత కొద్ది రోజులుగా ఇలా కాంగ్రెస్ నేతలపై దాడి చేసినప్పటికీ కూడా అతనిపై చర్యలు తీసుకోవట్లేదు క్రమశిక్షణ కమిటీ కాదు, ఇది క్రమశిక్షణ హనుమంతరావుని కాపాడే కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఈ క్రమశిక్షణ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా హనుమంతరావుకు చెడ్డి దోస్తులు. వీళ్ళు గత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి హనుమంతరావు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా, కాంగ్రెస్ నాయకులపై దాడి చేసినప్పటికీ కూడా అతనిపై చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఈ విషయంపై కూడా చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అది విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలోపై కూడా తల్లిదండ్రులంతా కూడా అక్కడ నిరసన దీక్షలో పాల్గొనడంతో ప్రభుత్వంపై కొట్లాడేందుకు ఖచ్చితంగా వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నిరసన దీక్ష చేయడంతో పార్టీల్లో నవ్వుల పాలైంది. ఖచ్చితంగా ఇతర పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ ని అసహించుకున్న పరిస్థితి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి, కానీ ఇది బహిరంగ సభ కాదు, ఇది పార్టీ వేదికలు కావు. చనిపోయిన విద్యార్థుల కోసం పెట్టిన ఈ నిరసన దీక్షలో ఇలాంటి దాడులకు పాల్పడడం శోచనీయమని చెప్పేసి ఇది ఇతర పార్టీ నేతలు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ ఇతర పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పై మండిపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని ఈ ఉదయం క్రమశిక్షణ సంఘం సమావేశమైన అనంతరం ఈ ఖచ్చితంగా నగేష్ ముదిరాజ్ దగ్గర వివరణ తీసుకున్నారు. మొదటగా హనుమంతరావు అండ్ నగేష్ ముదిరాజ్ ఇద్దరిపై కూడా ఈ విధంగా అక్కడ జరిగిన సంఘటన గురించి వివరాలు తీసుకుని కొద్దిసేపు క్రితం నగేష్ ముదిరాజ్ ని సస్పెండ్ చేయడం జరిగింది సుమా. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.